నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో భాయ్, ఇవాళ వీడియో వస్తారు కదా ఐమాక్ నుంచి అనమాట. సో ఐమాక్ 24 ఇంచెస్ ది. సో వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు అన్నమాట. ఐమాక్స్ బాగానే ఉన్నాయి, చాలా స్లీక్ స్లిమ్ డిజైన్లు ఉన్నాయి. మీరు ఆన్ ద స్క్రీన్ మీద డిఫరెంట్ కలర్స్ చూసుకోవచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, 7 కలర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐమాక్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పెద్దగా ఏం లేదు, చాలా స్లిమ్ స్లీక్ డిజైన్. డిస్ప్లే డిస్ప్లేలోనే హార్డ్వేర్ వచ్చేస్తుంది మీకు, కీబోర్డు అండ్ ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఉంటుంది కదా. అంతే, మీకు ఎక్కువ ఫరక్ ఏమంట, ఇక్కడ మీరు కలర్స్ చూసుకోవచ్చు, బ్లూ, గ్రీన్, పింక్, సిల్వర్, ఎల్లో, ఆరెంజ్ అండ్ ఫైనల్గా పర్పుల్ అన్నమాట. సో కలర్స్ బాగానే ఉన్నాయి. సో చాలా థిన్ అనమాట, 11.5 మిల్లీమీటర్స్ థిన్, చాలా సన్నగా ఉంది ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఆడియో జాక్ ఉందో అది సైడ్లో పెట్టేసారు అన్నమాట. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్లో పోర్ట్స్ ఉన్నాయి, ఈ థండర్బోల్ట్ పోర్ట్స్ అండ్ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉన్నాయి, 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే పవర్ కనెక్టర్ అనమాట. సో పవర్ కూడా మ్యాగ్నెటిక్ పవర్ కనెక్టర్ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి మ్యాగ్నెటిక్ వచ్చేస్తుంది అన్నమాట. సో బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ సారీ, వెళ్ళిపోవడం కంటే ముందు ఒకటి యాడ్ చేసేది ఏంటంటే, ఇక్కడ 8 స్పీకర్స్ అయితే వాళ్ళు, 6 సౌండ్. సో నెక్స్ట్ చూసుకుంటే 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వాళ్ళు చూపించారు. ఇక్కడ పిక్ చూసుకోవచ్చు, ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి బుల్టిన్. అండ్ బాగానే ఉంది, 4.5 ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేసి 4.5K రెటీనా డిస్ప్లే అనేసి. సో ఇది M1 చిప్ నుంచి బిగ్ సర్ అయితే ఉందో యాపిల్ వాళ్ళు, అయితే దాని నుంచి ప్రొడక్టివిటీ టాస్క్లు కానీ, ఎడిటింగ్ టాస్క్లు కానీ, వర్క్ డిజైన్ కానీ అవన్నీ కూడా నడుస్తున్నాయి. అండ్ యాపిల్కి సంబంధించిన ఓఎస్ ఏదైతే ఉందో అవి రన్ అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్ స్పెక్స్కి వెళ్ళిపోతాం కానీ, సో టెక్నికల్ స్పెక్స్ చూసుకుంటే ఇది 24 ఇంచెస్ డిస్ప్లే అనమాట, 4.5 కే వస్తుంది. ఇది 8 కోర్ యాపిల్ కోర్ M1 ప్రాసెసర్ వస్తుంది అనమాట, 16 GB మెమరీ, 2 TB దాకా స్టోరేజ్ వస్తుంది. అండ్ నార్మల్గా 1080p ఫేస్ టైమ్ HD కెమెరా వస్తుంది అన్నమాట, అంటే డిస్ప్లే మీద కెమెరా ఉంటుంది. సో ఇక్కడ బెజిల్స్ చూసుకుంటే కానీ కొంచెం వైట్ బెజిల్స్ అయితే ఇచ్చారు. నార్మల్గా అన్ని టీవీస్కి మానిటర్స్కి బ్లాక్ ఎడ్జెస్ ఇస్తారు, కానీ వీళ్ళు వైట్ ఎడ్జెస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే కానీ కొంచెం ఎక్కువనే ఉంది. నార్మల్ తక్కువ వేరియంట్ చూసుకుంటేనేమో 1,20,000 ఏమో ఉంది, 1,20,000 21,000 ఉంది అనుకుంటా. సో 1,19,900 అంటే 1,20,000 పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 1,40,000 ఏమో 250 GB SSD మోడల్ వస్తుంది. అండ్ 1,60,000కి 512 GB SSD మోడల్ వస్తుంది అన్నమాట, ఐమాక్ 24 ఇంచెస్ది. సో బాగానే ఉంది, స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి గాయస్. అండ్ కింద చిప్ సెట్ చూసుకుంటే రెండులో కూడా మీకు 8 కోర్స్ వస్తున్నాయి అండ్ సేమ్ కోర్సే. కానీ ఇక్కడ ఏంటంటే నార్మల్ వేరియంట్కి మీకు 7 GB కోర్స్ వస్తున్నాయి, అదే హయ్యర్ వేరియంట్ చూసుకుంటే అదే 8 GB కోర్స్ వస్తున్నాయి. సో ఒక కోర్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఇక్కడ స్టోరేజ్ చూసుకుంటే ఒకటే సింగిల్ స్టోరేజ్ వస్తుంది, ఇక్కడ కాన్ఫిగర్ 512 GB ఆర్ 1 TB దాకా ఉంది. కానీ అదే హయ్యర్ వేరియంట్ చూసుకుంటే మీకు 250 GB వస్తుంది, కానీ ఇక్కడ 1 TB లేకపోతే 2 TB దాకా కూడా సపోర్ట్ ఉంది అనమాట. అండ్ నార్మల్గా రెండింటిలో కూడా 8 GB ర్యామ్ ఉంది, మీరు 16 GB దాకా కూడా అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. డిస్ప్లేకి వస్తారు అయితేనేమో 25 ఇంచెస్ డిస్ప్లే, 4.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది, 500 నిట్స్ బ్రైట్నెస్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ఆఫీస్ 1080p ఫేస్ HD కెమెరా వస్తుంది, వీడియో సపోర్ట్ ఉంది. అండ్ వెనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టు థండర్ బోల్ట్ సపోర్ట్ కూడా ఉందన్నమాట, 3 డిజిటల్ అవుట్పుట్స్ అనేసి. సో ఆడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది సిరి సపోర్ట్ ఏదైతే ఉందో వాయిస్ కమాండ్ అది కూడా సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ థండర్ బోల్ట్స్ ఉన్నాయి పోర్ట్స్, అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇది థండర్ బోల్ట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి నార్మల్ లోవర్ వేరియంట్ అనమాట, 1,20,000 అదేమో 2 పోర్ట్స్ వస్తున్నాయి. అదే మీరు హయ్యర్ వేరియంట్ తీసుకుంటే ఏమో మీకు USB 3.0 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా 2 వస్తున్నాయి అనమాట. సో ఇది కొంచెం డిఫరెన్స్ అనమాట. అండ్ ఇక్కడ కొన్ని మ్యాజిక్ కీబోర్డు అవన్నీ కూడా ఉన్నాయి నార్మల్గానే,
సో పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ అనిపిస్తే లేదు, వైఫై చూసుకుంటే మీకు వైఫై 6 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. సైజ్ చూసుకుంటే అండ్ డైమెన్షన్స్ మీరు అందరు స్కీమ్ చూసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే వెయిట్ 4.46 kgs ఉంది అండ్ నార్మల్ చెప్పాలంటే అరౌండ్ 4.5 kg ఏమో ఉంటుంది. సో పర్వాలేదు, ఒక్కసారికి తీసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ లాగా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే అనిపిస్తుంది, కానీ యాప్ యూజ్ చేసే వాళ్ళకి అయితే నార్మల్ ప్రైస్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంత బాక్స్ చూసుకుంటే మీకు మ్యాక్ వస్తుంది, ఆల్ ఇన్ వన్, అండ్ కీబోర్డ్ మౌస్ 143 వాట్స్ పవర్ అడాప్టర్ వస్తుంది, పవర్ కార్డ్స్ రెండు వస్తున్నాయి, మన టైప్ సి కనెక్టర్, లైట్నింగ్ కేబుల్ రెండు వస్తున్నాయి. సో రెండు సేమ్ ఉంది అండ్ ఇక్కడ మ్యాజిక్ కీబోర్డ్ విత్ టచ్ ఐడి వస్తాం, హయ్యర్ వేరియంట్కి మీకు టచ్ ఐడి వస్తుంది అన్నమాట, హయ్యర్ వేరియంట్కి. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి కదా మ్యాక్ ఓఎస్ వస్తుంది అన్నమాట లేటెస్ట్. సో బిల్డింగ్ యాప్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ, ఇవి బిల్డింగ్ యాప్స్ కూడా మీకు వస్తున్నాయి. సో భాయ్ మీరు అనొచ్చు అన్న చాలా లాంగ్ అయిపోయింది అన్న, చాలా లెంత్కి చెప్పేసిన జర ప్రైస్ చెప్పే అనేసి. సో యాక్చువల్ ప్రైస్ కంపారిజన్స్ చూసుకుంటే ఇక్కడ మీరు ప్రైస్ కంపారిజన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈఎంఐ వేరియంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ 1,20,000, 1,40,000 అండ్ 1,60,000 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్స్ వస్తుంది. సో గైస్ ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే ఇట్లా మ్యాక్ ఫ్యాన్ అయితే ఇట్లా మీరు కొనుక్కోవచ్చు, మీకు బాగానే ఉంది. కానీ నా ఒపీనియన్లో మాత్రం ఎవరైతే మీరు ఐమాక్స్ కొనే వాళ్ళు కొనాలనుకుంటారో వాళ్ళకైతే ఒక అడ్వైస్గా, మీరు 1,20,000 కొట్టేకంటే ఇట్లా మీరు 30-40 వేలలో నార్మల్ బేసిక్ గేమింగ్ పీసీ పెట్టుకోవచ్చు. సో ఎడిటింగ్ వాళ్ళకి వాళ్ళకైతే ఏమో ఇది మంచి పీసీఏ. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్ అండ్ మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటనేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.